that relation with you. Thanks a lot, sir. Thanks a lot. So Pramukha Nyayavada okaru maatladtaru nee tarapuna. Oh my god. Hello. Hello. ప్రముఖ న్యాయవాది అర్థమైంది సార్, ప్రముఖ న్యాయవాది సార్ కాదు సార్, నా పర్సనల్ న్యాయవాది నా మచ్చా. ఇంకెవరు మాట్లాడే, నీ సౌండ్ ఎవరు వినపడుతుంది? ఎక్కడ నువ్వు ఫోన్ పెట్టేసినా మాకు స్టూడియో వినపడుతుంది, దాన్ని వద్దులే పెట్టే కట్లని. వెళ్ళి చూడు బయట, అందరు గుండెల్లో ఉన్నా. అభినందించాలి సన్నీ, 12 సంవత్సరాల నుంచి నాకు చాలా మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి వర్క్ చేసాం ఒక 8 సంవత్సరాలు బ్యూరోలో. మేమిద్దరం కలిపి ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. సో చాలా మంచి మిత్రుడు. నిజంగా అతను చాలా క్రైసిస్ లో, హౌస్ లో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి అతని మీద నిందలు మోపినప్పుడు కాదు అని చెప్పి ఆర్గ్యూ చేసి, ఈవెన్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకు అంత పెద్ద స్టార్ హోస్ట్ ఆయనతో మాట్లాడడం ఎందుకు అనే పరిస్థితుల్లో కూడా ఆలోచించకుండా ఆర్గ్యూ చేసి సన్నీ తరపు నిలబడ్డారు మీరు. సుప్రీంకోర్టు లాయర్ కంటే గట్టిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వాడు అలా చేతులు కట్టుకొని అక్కడ నించని చిన్నదే కదా, దీనికి ఎందుకు ఇది అవసరం లేదు కదా ఫీలింగ్ వచ్చింది నాకు ఆ రోజు. అండ్ నాకు నాగార్జున సార్ అంటే హోస్టే అవకాశం ఇచ్చారు వాదించవచ్చు, ఒకళ్ళ తరపున వాదించవచ్చు అని. సో నాకు మానసిక వాదనలో నాకు అరే ఈ పాయింట్ చెప్పు ఈ పాయింట్ చెప్పు అని అనిపిస్తూ ఉంది నాకు, కానీ మానసి చెప్పట్లేదు. కానీ నా పాయింట్స్ నేనే చెప్పాలి అని అప్పుడు నేను నించుని మాట్లాడతా అంటే నా ఆన్సర్ కూడా ఓకే అంటే ఇంకా అప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చిన పాయింట్స్ అన్ని చెప్పేశాను. హౌస్ లో ఉన్నప్పుడు మాకు తెలియదు అంతలాగా, ఓ ఫైనల్ గా నాగ సార్ నా పాయింట్ తీసుకోలేదే అర్రే అని అనే కూర్చున్నారు. యాక్చువల్ గా ప్రజలందరిలో ఏ పాయింట్స్ ఉన్నాయో అదే పాయింట్స్ మీరు రేట్ చేశారు. ప్రజలందరూ అదే అనుకున్నారు, ఇతను అప్పుడు అనలేదు కదా నేను కింద పడేస్తే నా కింద పడితే అప్పుడు అవుతావు ఇలా అన్నారు. కానీ ఎందుకు సన్ని కూడా సారీ చెప్పాడు, నాగార్జున గారు ఎందుకు నిందలు మోపారు అనుకున్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారో ఆ పాయింట్స్ మీరు రేట్ చేశారు. నేను వీడియో చూడకపోయి ఉంటే నేను ప్రాబబ్లీ ఇంత క్లియర్ గా మాట్లాడకపోయి ఉండేదాన్ని. మళ్ళీ వీడియో చూపించేసరికి ఇంకా క్లారిటీ వచ్చింది. అప్పుడు ఇంకా ఐ టుక్ అ స్టాండ్, సన్నీ అరే మీరు తప్పులేదురా అని నేను ఐ వాంటెడ్ టు టాక్. ఆ రోజు అలా మాట్లాడేసా డిసైడ్ అయిందంటే వారు వన్ సైడ్ సార్, నేను చెప్తున్నా కదా ఒకసారి డిసైడ్ అయింది నేను ఇక ఎవ్వడు రాని ముందుంటది ఫస్ట్.